సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో తెరాస నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో కంది మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షులు శీల మల్లన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో కలిసేందుకు వచ్చిన సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలకు హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంత్రిగా పూర్తిస్థాయి అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీ వెంకట్ గౌడ్ 7వ వార్డు మెంబర్, అమృత సంజీవ 8వ వార్డు మెంబర్, ఎండి జవహర్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేదికపై రావాలని ఎండి మల్కన్న మత్స్యకార సొసైటీ మాజీ దేవేందర్ కొత్తగడి నర్సింహుడు